గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని సబ్స్టేషన్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వరకు ర్యాలీ ఘనంగా కొనసాగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, అనుసూయ అశోక్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ తో పాటు పలువురు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకర విషయమని వారు అన్నారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పాలసీలు తెచ్చిందని వారు గుర్తు చేశారు. పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. నర్సాపూర్లో నిర్మిస్తున్న గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఇప్పటి వరకు 90 లక్షలు ఎమ్మెల్యే కేటాయించగా అదనంగా మరో 40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, నర్సాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగైపల్లి గోపి, నాయకులు రఘువీరారెడ్డి, ఆంజనేయుల గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గంలోని గౌడకుల సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి వారు మీరందరూ కూడా ఐక్యంగా ఒకటై తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మహిళా ఇవాళ పిలుపునిచ్చింది. అందరం కూడా ఐకమత్యం ఉండాలి. మేము సర్దార్ పాపారాయణ బాలసరం. మేము ఏ పార్టీలు ఉంటే అందరినీ ఉంటాం. ఎవరు కూడా వెన్నుపోటు పడుకోమని చెప్తున్నారు మన నాయకులు. ఇవ్వడం జరిగింది. మరి కొన్ని ఆగిపోయిందని అన్నారు. ఇంకా 30 నుంచి 40 లక్షలు ఉంటాయి. తప్పకుండా మీకు 10-15 రోజుల ఆ 40 లక్షలు చేపించి తప్పకుండా గౌడ సంఘానికి. మరి గౌడ సంఘంలో కూడా చాలా మంది బీదవాళ్ళు ఉంటారు. అటువంటి బీదవాళ్ళే కూడా మరి పెళ్లి జరిగేటట్టు కూడా మరి ఆ కార్యక్రమం తీసుకొని పెద్ద పెట్టాలని నిర్ణయం తీసుకొని చేసినాం. ఇంకో చెట్టు కూడా 372 జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ అందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తుంటే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా బయట నుంచి ప్రజలతో చేసి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వారి యొక్క చరిత్రను మరి గుర్తించినటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారిని అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ రోజు అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం గ్రామ గ్రామాల కానీ మండలంలో కానీ నియోజకవర్గాల కానీ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ ఈ రోజు అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని చాలా సంతోషపడుతున్నాను. ఈ రోజున మాట్లాడడం చాలా విషయాలు సర్దార్ బాబా అంటే మరి ఎవరు అని అడిగారు కొంతమంది. అలాంటి సర్దార్ సర్వాయి పాపన్న పెద్ద చరిత్ర. ఇవాళ దక్షిణ భారతదేశంలో సర్దార్ పాపన్నను మించిన వీరుడు మరొకరు లేరు. మరి శివాజీ ఛత్రపతి గారికి ఎంత చరిత్ర ఉందో దానికంటే ఇది కూడా అంతే చరిత్ర ఉంది.